హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్వీవి వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఇక మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే ఎలా ఉంటుంది అనేది ఈ వ్లాగ్లో అయితే చూడండి. ముందుగా అయితే నేను మార్నింగ్ ఇక 5:30కి 6కి అట్లా వాకింగ్కి అయితే వెళ్తాము. వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బజార్ వాకిలు అయితే ఉంటుందండి ఇట్లాగా. ఇంకా డైలీ అయితే నేను ఊడ్చి అంటే చిమ్మేసి ఇక ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఇట్లా ముగ్గు అయితే వేసుకుంటున్నానండి వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత. అయితే ఇక ముగ్గు పెట్టుకుని ఇక లోపలికి వచ్చేసాక ఇక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అవుతాయి. చూడండి ఇట్లా అయితే వేసుకున్నాను వాకి ఇట్లా ముగ్గు. అయితే పెద్దగా ఏం రావాలి కానీ ఏవో వచ్చిన చిన్న చిన్న ముగ్గులే ట్రై చేస్తూ ఉంటాను. ఇక వంటగదికి అయితే వచ్చేసాయండి. ఇదే పెద్ద మహా సామ్రాజ్యం అనమాట. ప్రతి గృహిణికి కూడా ఈ సామ్రాజ్యంలో అడుగు పెట్టిందంటే ఎప్పుడు బయటికి ఇంకా ఎప్పుడు అవిద్దో పని తెలియదండి. అట్లా ఉంటుంది వంటగదిలోకి ఒకసారి ఎంటర్ అయ్యామంటే ఇంకా వండటం కడగటం ఇదే ఉంటుంది ఇక మార్నింగ్ రొటీన్గా. అయితే ఇక అందరికీ తెలిసిందే కదండి మార్నింగ్ అయితే నేను టీ తాగుతాను తప్పనిసరిగా. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు మటుకి వేడి నీళ్ళు తాగుతానండి, ఒక గ్లాసు తాగుతాను. కొంచెం జీలకర్ర కానీ వాము కానీ వేసుకొని మార్నింగ్ ఇక వాకింగ్కి వెళ్ళే ముందు ఒక గ్లాసు వాటర్ అయితే తాగుతా వేడి నీళ్ళు. ఇంకా వచ్చిన తర్వాత ముగ్గది వేసేసుకుంటా కదా. ఇక ఈరోజైతే అరటికాయ కూర అయితే వండుదాం అనుకున్నాను. ఈ అరటికాయ కూర అనేది సపరేట్గా నేను వ్లాగ్ అయితే చేసి పెట్టానండి. ఇంకా అదైతే చూడండి, నిన్నే అప్లోడ్ చేశాను. ఇంకా అదైతే చూడండి బాగానే ఉంటుంది ఇట్లా చేసుకుంటే. ఇంకా వీడియో అనేది లాంగ్ అవుతుందని చెప్పేసి అరటికాయ కూర వరకు నేను వేరే వీడియో తీసానండి, వేరే వీడియోగా అప్లోడ్ చేశాను. చూడండి పీలు తీయకుండా కోసుకోవాలండి అరటికాయ అనేది, మనం అలాగే ఉడకపెట్టుకోవాలి కూడాను. ఇంకా మార్నింగ్ అయితే నేను టీ తాగుతానని తెలుసు కదండి, టీ అయితే మరుగుతూ ఉన్నాయి. ఈలోపు నేను అరటికాయలు అయితే పేమే పెట్టుకున్నాం అనుకోండి అవి ఉడుగుతూ ఉంటాయి అని చెప్పేసి కడిగేసేసి 1-2 సార్లు కడుక్కోవాలండి. దాంట్లో జిగురంటి పదార్థం అయితే ఉంటుంది కదా, అదైతే బయటికి వచ్చింది. లేకపోతే మనం ఉడికేసిన గిన్నెకి అలా అతుక్కుపోయి మనం ఎంత తోమినా కానీ పోదండి ఆ జిడ్డు అనేది. అంటే అరటికాయకి జిగురల్లే ఉంటుంది కదా ఆ జిగురు అనేది. ఇక వాటర్లో కొంచెం పసుపు ఉప్పు వేసి గరిటతో కలిపేసామంటే ఇక మొత్తం కలిసిద్ది పసుపు అని ఉప్పు కూడా. ఇక పొయ్యి మీద పెట్టేసుకొని ఉడకపెట్టుకోవాలండి. ఇక ఈలోపు అయితే ఇక మధ్య మధ్యలో టీ అయితే మరుగుతున్నాయి కదా, అయినాయా లేదా అని టీ అనగా చూసుకోవడం సరిపోతుందండి. ఇంకా అవి మరుగుతూ ఉన్నాయి. ఇక పెరుగు అయితే నేను తీసుకుంటాను అండి, పెరుగు మీద మేగడైతే తీసుకుంటాను కదా. ఇంకా మేగడైతే బాక్స్ నిండా నిండిపోయి ఉందండి. ఇక మేగడైతే తీసుకొని ఇంకా మజ్జిగ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక ఈ మేగడైతే గిన్నెలో తీసుకుంటున్నాను. ఈరోజు అట్టే సరే మేగడ చేసి వెనపోసి తీసుకరా పెట్టుకోవాలి. నెయ్యి కూడా వద్దే లేదండి, ఇక నెయ్యి కూడా కావాలి. ఇక అందుకని చెప్పేసి ఈ పని అయితే పెట్టుకున్నాను పొద్దున్నే. ఇక మజ్జిగ చేయడానికి సలకం కాదులేండి, బ్లెండర్ అయితే ఉంది. ఇంకా బ్లెండర్ వాడి ఇంకా మజ్జిగ అయితే చేస్తాను. ఇక్కడైతే మూత పెట్టేస్తా కదా, అరటికాయలు అయితే ఉడుగుతూ ఉన్నాయి. ఇక గరిటతో ఒకసారి కలుపుదాం అన్నట్టు ఇంకా కలుపుతా చూస్తున్నాండి. అవి కలిపెట్టుకుంటా కలుపుకుంటా మనం ఉడకపెట్టుకోవాలి. పైకి కిందకి అలా కలుపుకుంటూ ఉడకపెట్టుకుంటే మనకి ఈవెన్గా ఉడుగుతాయి. నాకైతే పెద్ద టాస్క్ ఏంటంటే టీ పెట్టుకోవడం అండి. అది పెట్టంగానే అయిపోవాలి, తాగేయాలి అన్నదే నేను చూస్తూ ఉంటాను అనమాట. అవి మరిగేదాకా కూడా వెయిట్ చేయటం అంత కష్టంగా ఉన్నట్టుంటుంది. ఇక అయితే అవుతా ఉన్నాయి కదా పక్కన పొయ్యి మీద. ఇక ఈలోపు బ్లెండర్ పెట్టేసి మజ్జిగ అయితే చేసుకుంటున్నా. మధ్య మధ్యలో పండుని కేకేస్తూ ఉన్నా అండి, ఎందుకంటే వాడు పడుకుంటే లేపాలి, తొందరగా లేకడో పొద్దున్నే అయితే 1-2 సార్లు పండుగ లేగు అంటానే ఉండాలి, అప్పుడే వాడైతే లేస్తాడు. ఇంకా వాడు లేసేపటికి 7 అట్లా అయిద్దండి. మనం 6 గంటల నుంచి మొదలు పెట్టాలి పిలవటము. ఇట్లయితే బ్లెండర్తో చేసుకుంటున్నాను. ఇదివరకు అయితే పెద్ద పెద్ద కవ్వాలు ఉండేయండి మన, ఇంకా చెక్క కవ్వాలు ఉంటాయి కదా చెక్కతో చేసినవి, అవి అయితే ఉండేవి. ఇప్పుడు అలాంటివి ఏం లేవండి, అంతా చిన్న కుటుంబాలు, చింతలేని కుటుంబాలల్లే ఉంటున్నాయి. ఎందుకంటే ఇంకా అంత పెద్ద కవ్వం వాడే పరిస్థితి లేదండి ఈ రోజుని బట్టి. ఇంకా సలకం వాడుకోవటమే లేకపోతే బ్లెండర్ వాడుకోవటం అవుతుంది. ఇంకా వాడైతే లేచి వచ్చాడు, ఇంకా ఏంటో మాట్లాడుతూ ఉన్నాడండి, నేను కూడా సమాధానం చెప్తా ఉన్నాను. ఇక టీలో అయితే బెల్లం అయితే వేసుకున్నా కదా, ఇంకా బెల్లం టీ తాగితే చాలా ఆరోగ్యకరం అంటండి. ఇంకా ఆ రోజు పొద్దున్నే వాళ్ళ డాడీ కూడా చెప్తున్నారు హెల్త్ హెల్త్గా మంచిదని చెప్తారు, కానీ నేను నీరసం నీరసం అంటానే ఉంటాను.
బెల్లం టీ తాగినప్పుడు నీకు ఎందుకు వస్తుంది నీరసం అన్న అయినంట వాదన చేస్తూ ఉంటారనమాట. నాకు తిన్నా సరే అండి నాకు నీరసం అనేది ఉంటుంది, మరి ఎందుకన్నా మరి అలసిపోయినట్టు అనిపిస్తుంది ప్రాణం మటుకి. ఇంకా పండుగ కూడా లేచాడు కదా, వాడికైతే వేడి నీళ్ళు ఇంకా కొంచెం జీలకర్ర వేసి ఇస్తాను పొద్దున్నే. అయితే ఇలా పిల్లలకి ఇవ్వటం వల్ల చాలా మంచిదండి, ఎందుకంటే వాళ్ళకి అరుగుదల అనేది బాగా ఉంటుంది. ఇంకా ఆకలి కూడా వేసిద్ది, పైగా పైచ్యం అలాంటిది ఏదైనా ఉన్నా కానీ పోయిద్దండి. పిల్లలంటే అన్నీ తింటారు కదండి, చాక్లెట్లు బిస్కెట్లు అవన్నీ కూడా, దానివల్ల కూడా మనకి ఆకలి అనేది తగ్గిద్ది పిల్లలకి. ఆ ఆకలి అనేది తగ్గిద్ది కాబట్టి మనం జీలకర్ర వేసి పొద్దున్నే కొంచెం గోరచ్చ నీళ్ళు ఇచ్చామంటే కొంచెం ఆకలి అనేది పెరిగిద్ది. ఇంకా పొట్టలో ఏమన్నా చెడు అలాంటిది పైచ్యం అలాంటిది కానీ వాళ్ళకి ఉన్నా కానీ పోయిద్దండి. ఇక్కడైతే టీ వడపోసేసుకున్నాను. ఈ బిస్కెట్లు అయితే పండుగ డాడీ తీసుకొచ్చారండి, చూడండి ఓట్స్ బిస్కెట్లు అంట, చూడాలి ఎట్లా ఉంటాయో టేస్ట్. అయితే అదివరకు అయితే నేను మ్యారీగోల్డ్ బిస్కెట్లు అట్లా నంచుకుని అట్లా తాగేదాన్ని, ఇంక ఇప్పుడైతే ఇవైతే ట్రై చేద్దాం అన్నట్టుగా తీసానండి. ఆయన అయితే తెచ్చుకుంటారు తింటాకి, నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైము నేను ఓపెన్ చేసి తింటాను, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఇంకా పెట్టుకుని కూర్చున్నా. పండుగకు నచ్చలేదంటండి, మొన్న ఒకరోజు స్కూల్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసాడు రిటర్న్. ఏంట్రా తీసుకొచ్చావంటే బిస్కెట్లు బాగాలేదమ్మా అవి అని చెప్పాడు. కానీ వాళ్ళ డాడీ పక్క నుంచి అంటున్నారు హెల్త్కి మంచిదని, అన్నీ నోటికి రుచిగా ఉండవు, నోటికి రుచిగా మనకి టేస్ట్గా ఉన్నాయి తింటే అవి హెల్త్కి మంచిది కాదని చెప్తా ఉన్నాడు పక్క నుంచి. అయితే ఏ మాటకు ఆ మాట, అదైతే చేదుగానే ఉందండి బిస్కెట్, ఓట్స్ బిస్కెట్ అయితే చేదుగా అనిపించింది నాకైతే. ఇంకా అట్లాగే కళ్ళు మూసుకొని తిని ఆకాశం టీ తాగేసేసి లేచాను. ఇక అరటికాయ అయితే ఉడికింది కదా, అరటికాయ వేపర్ అనేది నేను సపరేట్ వీడియో చేశానని చెప్పా కదండి, నిన్న అయితే పోస్ట్ చేశాను ఆ వీడియో, అయితే ఒకసారి చూడండి చాలా బాగుంటుందండి ఆ రెసిపీ కూడా. ఇక్కడైతే మజ్జిగ అయితే చేస్తే కదా బ్లెండర్ నుంచి ఇంకా వెన్నపోస అయితే వేరు చేస్తున్నాను. ఇట్లా తీసుకోవటమే అండి, మనం చల్లకాము నుంచి ఎలా తీసుకుంటామో అలాగే సేమ్ టు అట్లా తీసేసుకొని మనం నేను పొయ్యి మీద ఒక కొంచెం గోరచ్చగా నీళ్ళు అయితే కాసుకుంటున్నాను చూడండి పక్కన బాక్స్లో. అయితే అట్లా గోరచ్చని వాటర్ అయితే కాసుకున్నామంటే మనం బ్లెండర్ కడుక్కోవడానికి చాలా ఈజీ అయ్యిద్ది. మనం చల్లకమైనా కానీ కొంచెం గోరచ్చ వాటర్తో కడుక్కున్నామంటే మనకి మంచిగా క్లీన్ అయ్యిద్దండి. లేకపోతే ఆ చల్లకంకి పోక ఆ వెన్నపోస అనేది చీమలు పడతాయి, ఇంకా బల్లులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదండి. మనమైతే ఎప్పటికప్పుడు చల్లకం మట్టి క్లీన్ చేసుకోవాలి, లేకపోతే వాసన అనేది వచ్చేది, మజ్జిగ వాసనలే వచ్చిద్దండి. నేనైతే ఇట్లా వేడి నీళ్ళు కాసుకొని అట్లా ఒకసారి బ్లెండింగ్ చేసేసేసి అదే వేడి వాటర్ నేను దాని మీద పోస్తా అండి, చక్కగా క్లీన్ అయిపోద్ది, నీట్గా కూడా ఉంటుంది చూడండి ఎంత క్లీన్గా నీట్గా అయితే ఉంటుంది. ఇక నేను పక్కన పెట్టేసుకుంటాను అన్నమాట. ఇక ఒక పొయ్యి మీద అయితే వెన్నపోస అయితే కరుగు పెడుతున్నా కదండి, ఇంకో పొయ్యి అయితే ఖాళీ ఉంది, ఇక బీరకాయ కర్రీ అయితే వేద్దాం అనుకున్నాను. ఇక బీరకాయలు అయితే పీల్ తీస్తున్నా అండి, నేనైతే బీరకాయలు మొత్తం పీల్ తీసేస్తా అండి, నాకు అప్పుడే కూర అయితే నచ్చుతుంది. ఈయనైతే గరివరికి తీయమంటారు. ఇక కుంకుడుకాయలు అయితే పెట్టేసాయండి వాళ్ళ డాడీ, ఆ రోజు గురువారమే, ఇక ఈ వీడియో తీసిన రోజు గురువారం అండి. ఇంకా వాళ్ళ డాడీ తలస్నానం చేస్తా అని చెప్పంటే కుంకుడుకాయలు అయితే వేడి నీళ్ళు పెట్టానండి, తొందరగా నానిపోతాయి. అట్లా వేడి నీళ్ళు పెడితే కుంకుడుకాయలు వేడి నీళ్ళల్లో చక్కగా నానిపోతాయండి, మనకి కుంకుడుకాయ రసం కూడా చక్కగా చాలా చిక్కగా అయితే వస్తుంది, తొందరగా కూడా తలస్నానం అయిపోద్దండి. ఇలాగే కాసుకుంటాను అండి కుంకుడుకాయలు అయితే మటుకి. అదైతే కాగిపోయినాయండి, పక్కన పెట్టేద్దామని కట్టేశాను స్టవ్ అయితే. ఇప్పుడైతే నేను బీరకాయ కూర కోసం అని చెప్పేసి ఉల్లిపాయ తాలింపు అన్నీ వేసేసుకున్నాను, కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను. కరివేపాకు మటుకి ఫ్రెష్గా దొరికిద్దండి మాకైతే, ఇంకా ఫ్రెష్ కరివేపాకు ఉన్నప్పుడు ఎక్కువే వేస్తాడండి, ఏమాత్రం తగ్గించను కరివేపాకు అయితే. నేను కూరల్లో కరివేపాకు అనేది ఎక్కువే వాడతాను. ఇక మా ఇంట్లో అందరూ కరివేపాకు ఎక్కువగానే తింటాం అండి, ఇష్టంగా తీసి పక్కన వేయటం కూరల్లో అలాంటిది ఏమి ఉండదు. ఇంకా అందుకని చెప్పేసి కరివేపాకు ఎక్కువే వాడతాము. ఇక తాలింపులో వచ్చేసి బీరకాయ ముక్కలు అయితే వేసాయి కదా, మీకు ఒక విషయం చెప్పాలి, బీరకాయ ముక్కలు ఎప్పుడైనా సన్నగా కొయ్యకూడదండి, కొంచెం లావుగా కోస్తే బీరకాయ కూర అనేది టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసేసి కిన్వీ రైస్ అండి, ఇంకా నేను కిన్వీ రైస్ అనేది నైటే నానబెట్టుకుంటాను. ఆ కిన్వీ రైస్లో వచ్చేసి మామూలు రైస్ కూడా కలిపి మేము వండుకుంటామండి, అచ్చంగా కిన్వీ రైస్ అయితే మేము తినలేమని చెప్పేసి. పండుగ డాడీ అయితే తింటారండి, మేము ఇంకా పండుగ అయితే తినలేము, అందుకని చెప్పేసి ఇలా రెండు కలిపేసి కడిగేసి ఎసరు పెట్టేశాను. ఇంకేవైతే పొయ్యి మీద పెట్టాలి రైసు.
ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. ఇడ్లీ పిండి, అట్టు పిండిలు అన్నీ అయిపోయినాయండి. ఇంకా అంటే రుబ్బుకున్నప్పుడు ఏం చేస్తా అంటే, రెండేసి రోజులకి ఇడ్లీ పిండి ఒక 2 రోజులు, అట్టు పిండి ఒక 2 రోజులు ఉండేటట్టుగా రుబ్బుకుంటా అండి, 2 ఒకే రోజు. అయితే రుబ్బుకున్న పెట్టుకున్న పిండిలు అయితే అయిపోయినాయి. ఇంకందుకని చెప్పేసి ఉప్మా అయితే చేశాను, తాలింపు వేసానండి. తాలింపులో ఇంకా పల్లీలు కూడా వేసుకున్నాను. మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ ఉంటే ఉప్మాలోకి బాగుంటుంది. ఇంకా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సరిపడా వాటర్, ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పెసరపప్పు వాడుతున్నా అండి ఉప్మాలోకి వచ్చేసేసి. కొంచెం ఒక 2-3 స్పూన్ పెసరపప్పు వేసుకున్నాం అనుకోండి, ఉప్మా తాలూకా మనకి వేడి అనేది ఉంటుంది కదా, అదైతే ఉండదు. పెసరపప్పు వేసిన తర్వాత మనకి మరిగిన తర్వాత, వాటర్ మరిగిన తర్వాత గోధుమ రవ్వ, ఇంకా సేమియా కూడా వేసుకుంటున్నాను అండి. సేమియా ఎంతో కాదులేండి, ఒక గుప్పిడితో గుప్పిడి అయితే సేమియా తీసుకొని వేసాను. మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా అయితే నెయ్యి అయితే చూడండి, ఒక 1/2 కేజీకి అయితే వచ్చింది కర్ర పెట్టుకుంటే. ఇంకా బీరకాయ కూర కూడా అయిపోయిందండి. అలా డాడీకి అయితే బాక్స్ కట్టాలి. పండు అయితే బాక్స్ వద్దంట, మధ్యాహ్నం తీసుకురమ్మని చెప్తా ఉన్నాడు. సరే అని చెప్పేసి ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. చూడండి చక్కగా మగ్గిపోయింది. మనకి పెసరపప్పు కూడా ఉడికిపోయిద్దండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. పెసరపప్పు మనం అట్ట వేసాము ఉడకదు అనే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, చక్కగా ఉడికిపోతుంది. ఇక టైం అయితే అయిపోతుందండి, రెడీ అయిపోయి సోఫాలో అయితే కూర్చొని అయిందా అయిందా అంటా ఉన్నాడు పండు. అయితే అప్పటికే 9 అయిపోయింది. ఇక స్పీడ్గా గబగబా కానిస్తున్నాయండి. మార్నింగ్ అయితే అడావుడి అంతా ఎంత ఉండదండి మా ఇంట్లో అయితే. ఇక ఉప్మా చేసాం కదండి, ఇక పంచదార పండగ అనమాట. మా అబ్బాయికి పంచదార ఎక్కువేయి అంటా ఉంటాడు. ఉప్మా చేస్తే వాడికి మంచిది సరదా అనమాట, ఎందుకంటే షుగర్ ఎక్కువ వేసుకుని తినొచ్చు అనేది వాడికి ఒక ఇది అనమాట, తినాలనిపిస్తుంది అనమాట. నేను ఇంకా షుగర్ అయితే వేస్తాను వాడికి ఇష్టం అని చెప్పేసి, కానీ షుగర్ కూడా తినకూడదండి పిల్లలైనా పెద్దలైనా కూడా, కాకపోతే ఉప్మాలోకి వాడు తింటాడు. ఇంకా పిల్లలు కదండి, మరి కాదనలేము. ఇక వాడికైతే టిఫిన్ అయితే తినిపించేసాను. ఇంకా గబగబా కిందకైతే దిగేస్తున్నాం. పండు ఆల్రెడీ దిగేసి కూర్చున్నాడు రమ్మని చెప్పేసి. ఇంకా నేనైతే బ్యాగ్ తీసుకొని వచ్చాను కదా. ఇంకా అడావుడండి ఇంతే ఎట్లాగే ఉంటుంది గట్టిగా, అసలు అడావుడి అసలు పక్కకి తొంగి సుత్తా కూడా ఉండదండి పొద్దున పూట అయితే. అసలు నాకు ఆ రోజు వచ్చేసి పాలు కూడా తాగలేదండి, పాలు అబ్బాయి ఇంకా రాలేదు. ఇంకా పాలు కూడా మేము కొత్తగా ఖాతా అయితే పెట్టుకున్నాము, ఆయన అయితే రాలేదు ఇల్లు తెలియక. ఇక ఆయింట్మెంట్ అది రాస్తున్నా అండి. పండుగ కొంచెం కాలు కానీ చేయి మీద కొంచెం పొక్కులల్లే వచ్చినాయి. ఇక ఆయింట్మెంట్ రాసే టైం కూడా లేదండి, అంత వర్క్గా ఉంటుంది. ఉదయం పూట అయితే గబగబాకి మళ్ళీ కింద తీసుకొచ్చి ఆయింట్మెంట్ గబగబా రాసేసేసాను. ఇక పక్కన పెట్టేస్తా అండి. ఆయింట్మెంట్ అయినా టూత్పేస్ట్ అయినా మాకు కవర్ అయితే చిన్నదండి. టానిక్ బాటిల్ కూడా బాటిల్ అయిపోయే వరకు మేము ఆ కవర్లోనే పెడతా ఉంటాం అన్నమాట. ఆయింట్మెంట్ అయినా సరే అయిపోయే వరకు ఆ పౌచ్లోనే పెడతా ఉంటాము. ఇక అయిపోయింది కదా రాసేసాను. ఇంకా ఆయింట్మెంట్ అయితే సైకిల్ అయితే కిందకి దించాలండి. కిందకి అయితే దించుతున్నాను, వాడికి చెప్పులు వేయాలి. ఈ లోపు చెప్పులు వేసుకోమంటే అసలు మన మాట అనేది పెడచమని పెట్టేస్తాడు అనమాట. ఇక సైకిల్ దించేసి ఇంకా బ్యాగ్ అయితే సైకిల్ పెట్టేయాలి. ఇక కిందకు వచ్చాడు కదా, టైం అయిపోతుంది టైం అయిపోతుందని మనల్ని కంగారు పెడతాడండి. తన పైన ఉన్నంతసేపు కామ్గా కూర్చుంటాడు. ఇక కిందకు వచ్చేసాక టైం అయిపోతుంది, అసెంబ్లీ జరుగుతుంది. అంటే స్కూల్ మాకు దగ్గరే అండి, అసెంబ్లీ జరుగుతుంటే సాంగ్స్ అంటే తెలుగు తల్లి పాటలు అవన్నీ ఉంటాయి కదండి, అవైతే మా ఇంటి దాకా వినపడతా ఉంటాయి అనమాట. అసెంబ్లీ జరుగుతుంది కానీ కానీ అంటా ఉన్నాడు. ఇక బ్యాగ్ అయితే పెట్టేసాయండి సైకిల్కి. కొన్ని బుక్స్ అయితే స్కూల్లో పెట్టేస్తాడు, కొన్ని ఇంకా బ్యాగ్లో పెట్టుకుని వస్తాడు అనమాట. చెప్పులు వేసుకోమని సైకిల్ దించుతానండి, వాడు వేసుకోకుండా ఆయనకే చూస్తా కూర్చున్నాడు. ఈ లోపు పాలు తెచ్చారండి ఆయనకి. ఇల్లు అయితే ఇద్దరు ముగ్గురిని అడుగుతా వచ్చాడంట, అది చెప్తున్నాడు అక్కడ. తెలియలేదమ్మా మాకు, ఇద్దరు ముగ్గురిని అడుగుతా వచ్చాను అని చెప్తా ఉన్నాడనమాట. ఈ రోజు నుంచే పాలు అయితే పోయించుకుంటున్నాము 1 తారీఖు నుంచి. ఇంకా అందుకని చెప్పేసి ఇల్లు చూసుకుంటా వచ్చాడంట. ఇంకా పాలు అయితే తీసుకొని పక్కన పెట్టేశాను. ముందు ఈ పండుని పంపించేస్తే పెద్ద పని అయితే అయిపోయినట్టే అండి. ఇక స్కూల్కి వెళ్ళే వరకు కూడా ఇదే అడావుడిగా ఉంటుంది మా ఇంట్లో అయితే. ఎవరైనా పిలిచినా కానీ భయం అండి, అట్ట తొంగి సొత్తాకు కూడా ఉండదు అనమాట, అంత అడావుడిగా ఉంటుంది. ఇక చెప్పులు అయితే వేసేస్తున్నాను. చెప్పులు వేసుకోవటం నేర్చుకోమని ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నామండి. ముందు ఒక 1/4 గంట ముందు రెడీ అయిపోయి కిందకి వెళ్ళి చెప్పులు వేసుకోమంటే వాడు కరెక్ట్ టైంకి వస్తాడు. ఇంకా అలా కూర్చున్నాడనమాట, మనం వేస్తాంలే అన్న అదిగా ఉంటుంది. ఇంకా సర్లే వేసుకుంటాడులే అని మేము కూడా ఊరుకుంటాం అనమాట.
ఇక సైకిల్ అయితే ఎక్కిస్తున్నా అండి. సైకిల్ అయితే తొక్కుతాడు, సపోర్ట్ వీల్స్ సైకిల్. ఇంకా రోజు పొద్దున పూట అయితే వాళ్ళ డాడీ వంతు పంపించము. ఇక మధ్యాహ్నం క్యారేజీ అయితే నేను తీసుకెళ్తాను, మళ్ళీ ఈవినింగ్ నేను ఇంటికి తెచ్చుకుంటాను. మార్నింగ్ మటుకి వాళ్ళ డాడీ మటుకి ఇంకా పంపించి ఆయన డ్యూటీకి వెళ్తారనమాట. ఇంకా ఆయన స్నానం చేసి దేవుడి దగ్గర పూజ చేసుకుని వచ్చారు తీసుకెళ్తాకని చెప్పేసి. ఆయన పూజ చేసుకునే లోపల మేము ఇక్కడ కింద రెడీ అయిపోయి సైకిల్ మీద కూర్చున్నాడు కదా, ఇక సైకిల్ తీసుకొని వెళ్తూ ఉంటారు. జిరాక్స్లు ఏవో కావాలంటండి, జిరాక్స్లు ఎక్కడ తీస్తారని అడుగుతుంటే చెప్తా ఉన్నాను. ఇక సందు శివదా చూసి ఇక ఇంట్లోకి అయితే వచ్చేస్తానండి నేనైతే. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సపోర్ట్ చేయండి అండి. ఇంకా వాడైతే వెళ్ళిపోయాడు కదా పండు, ఇక నేనైతే లోపలికి వచ్చేస్తున్నాను. వీడియో అనేది ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండి, బాయ్.